వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. హీ విల్ సాటిస్ఫై యువర్ నీడ్స్ ఇన్ ఏ సన్ స్కాచ్డ్ ల్యాండ్ అండ్ విల్ స్ట్రెంగ్థెన్ యువర్ ఫ్రేమ్. యెషయా గ్రంథం 58:11. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ఆయన నిత్యము వాత్సల్యతని మీద కురిపించును. లేఖనమంటుంది, ప్రతి దినము నీ ఎడల ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదని, నిన్ను ప్రేమతో నింపి నీ జీవితములో నీ మార్గములో నీకున్న సమస్తములో కూడా శాంతిని సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు ఆయన. కాలగతులు ఆయన వశము. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. నువ్వు భయపడక్కరనపరలేదు. క్షామమునకు నిన్ను దూరముగా ఉంచుతాడు ఆయన. గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తీర్చగలిగిన సమర్థుడు. లేఖనమంటుంది, సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొననేమో కానీ ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీ పరిస్థితి ఏదైనా, ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు నీకు నెమ్మది కలుగు చేసి నిన్ను తృప్తిపరచువాడు. నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరచువాడు ఆయన. ఈ లోకం క్షామాన్ని చూడొచ్చు, కానీ అక్షామపు ఛాయలు నీ దగ్గరకు రాకుండా ఆయన చేతి నీడలో నిన్ను దాచి ఉంచుతాడు. నీ ఎముకలను బలపరుస్తాడు, ఆరోగ్యం అనుగ్రహిస్తాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం ఉందని లేఖనము ద్వారా మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఉన్నాడు. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడునూ ఉబుగుచుండు నీటి ఊటవలెను ఉండేదవు. సమృద్ధి నీ సరిహద్దులలో ఉంచుతాడు ఆయన. క్షీణించిపోవటం నీ దగ్గరికి రానియడు. నిత్యము ఉబుకుచుండు నీటి ఊటవలే ఉంటా. అనేక మందికి ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. నీ క్షామకాలములు అవన్నీ తృప్తిపరచబడి నువ్వు సమృద్ధి కలిగి ఆయనకు మహిమకరముగా దేవుడు నిన్ను నిలవబెట్టబోతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒకవేళ నీ పరిస్థితుల నేపథ్యములో నీ మార్గములో క్షామము చేత పట్టబడిన వారిగా ఉన్నావేమో, క్షామము చేత భయము కలిగిన వానిగా ఉన్నావేమో, లోక పరిస్థితులు చూస్తూ అయ్యో ఈ కరువు, ఈ పరిస్థితులు, ఈ బలహీనతలు నన్ను కూడా తాకి నన్ను ఆక్రమించుకుంటాయేమో అని భయపడుతున్నావేమో, నీ దేవుడు నమ్మదగినవాడు. ఆపత్కాలములో నమ్ముకునేదగిన సహాయకుడు ఆయన. అద్భుతమైన వాగ్దానం నీ పక్షముగా ఆయన మాట్లాడుతున్నాడు. కాలములు ఆయన చేతిలో ఉన్నాయి. క్షామము నీ దగ్గరికి రానియను అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. క్షామము వలన నువ్వు క్షీణించవని మాట్లాడుతున్నాడు. నీ ఎముకలను బలపరిచే దేవుడు ఆయన. ఆయన అరచేతులతో నిన్ను చెక్కుకున్నాడు. నీ కొరకు ప్రాణమిచ్చాడు. ఈ దినం ఆయన కొరకు నువ్వు సిద్ధపడగలవా? నీ పరిస్థితులను ఎరిగిన దేవుడు నిన్ను బలపరచాలని, నువ్వు క్షేమముగా ఉండాలని, నువ్వు ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఊటవలే ఉండాలని దేవుడు నీకు నీ మీద ఆశ పెట్టుకున్నాడు. ఆయన ఆశీర్వాదాలు స్వతంత్రించుకొని అందులో జీవిస్తున్న నీవు నేను ఆయన కొరకు నమ్మకముగా ఆయన ఆశించిన ఫలములు మన జీవితములో ఫలించులాగిన సిద్ధపడగలమా? పాడైపోయిన నీ పరిస్థితులను మరల తిరిగి కట్టగలడు ఆయన. విరిగిపోయిన
నీ సంబంధాలు మరలా తిరిగి బాగు చేయగలడు. మూయబడిన ప్రతి ద్వారాన్ని నీ కొరకు ఆయన సిద్ధపరచి ద్వారము తెరవగలడు. యెహోవా కార్యము చేయగా దాన్ని తిప్పివేయగలిగిన వాడెవరూ లేరు. నువ్వెవరివైనా ఏ స్థితిలో ఉన్నా ఈ ఉదయకాలము సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని నీ కొరకు ఆయన వేచి ఉన్నాడు. మన హృదయాలు సిద్ధపరచుకొని చెడుతనమును విడిచిపెట్టి ఆయన వైపు తిరిగి ఈ నూతన అవకాశములు మళ్ళ మనము తగ్గించుకొని మన పరిస్థితులు సమస్తమును సమాధానముతో ప్రేమతో నింపటానికి ఆయన సిద్ధముగా ఉండగా ఆ ప్రకారముగా నడవటానికి ప్రార్థన పూర్వకముగా సిద్ధపడదామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. లోకములో ఉన్న క్షామము కానీ, లోకములో ఉన్న అననుకూల పరిస్థితులు కానీ మమ్మలను తాకకుండా నీ చేతి నీళ్లలో మమ్మలను దాచి ఉంచి మాకు జ్ఞాపకము చేసిన విధానము చొప్పున మీకు వందనాలు. నాయన, మేము దారి తప్పిన పరిస్థితిలో ఉన్నాం. మమ్మలను హెచ్చరించారు, బలపరిచారు. ఏ ఒక్కడు నశించిపోవటం మీకు ఇష్టము లేదని మీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపలో మమ్మలను భద్రపరిచి నీ వాక్యానుసారముగా నీకు లోబడి విధేయత కలిగి నువ్వు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకునేలాగిన మమ్మలను బలపరిచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.